రేపు వరల్డ్ వైడ్ గా యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమ్ మేనియా ఫిలిం రాబోతుంది. ఆల్రెడీ ఈ ఫిలిం యొక్క బడ్జెట్ అండ్ బ్రేకింగ్ డీటెయిల్స్ గురించి మన ఛానల్లోని ఆల్రెడీ పెట్టాను. ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత మనీ పెడితే, అదే ఎంత మనీ వస్తే బాక్సాఫీస్ దగ్గర బడ్జెట్ రికవర్ అయ్యి ఫిలిం బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవుతుంది, ఆ వీడియోస్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు ఫిలిం రేపు రిలీజ్ అవబోతుంది కదా, ఎప్పుడు కూడా ప్రతి ఫిలింకి కూడా హాలీవుడ్ ఫిలిమ్స్కి బాక్సాఫీస్ ట్రాకింగ్ అనేది ఉంటుందన్నమాట, ఎస్టిమేషన్ డే వన్ బుకింగ్స్ బట్టి. దాంతోపాటు అమెరికాలోని ట్రాకింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ ఓపెనింగ్ వీకెండ్ ఎస్టిమేషన్ ట్రాకింగ్ అనేది ప్రతి ఫిలిమ్స్కి జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఓపెనింగ్ వీకెండ్స్ బట్టే ఎప్పుడు కూడా లాంగ్ రన్ డిపెండ్ అయి ఉంటుంది. మనకు తెలిసింది ఏంటంటే ఎంసీయూ ఫిలిమ్స్కి లాంగ్ రన్ కష్టం, ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ బట్టే ఎక్కువగా వచ్చేసి తర్వాత సేఫ్ అయిపోవాలి. ఈ ఎంసీయూ స్టార్ వార్స్ ఇలాంటి కొన్ని పాపులర్ ఫ్రాంచైజెస్ ఉంటాయి కదా, ఆ పాపులర్ ఫ్రాంచైజెస్ కి ఓపెనింగ్ లోని ఇంటర్నేషనల్ గా ఎలా ఉన్నా అమెరికాలో మాత్రం గట్టి ఓపెనింగ్స్ అయితే మాత్రం మినిమం ప్రిపేర్డ్ గా, అంటే మినిమం డిమాండ్ అనమాట ఫ్రాంచైజ్ డిమాండ్. అండ్ ఎంసీయూ ఫ్రాంచైజ్ లోని రీసెంట్ గా 1 బిలియన్ కొట్టిన ఫిలిం లేదు. నోవే హోమ్ తర్వాత ఏ ఫిలిం కూడా 1 బిలియన్ ని టచ్ చేయలేదు. అది ఒక క్రాస్ ఓవర్ ఫిలిం కాబట్టి అది పక్కన పెట్టద్దాం. స్టాండ్ అలోన్ గా వితౌట్ చైనా 1 బిలియన్ కొట్టాలంటే ఎంసీయూకి కష్టమైపోయింది, ఈవెన్ పవర్ షూటాక్ వచ్చిన అని రీసెంట్ టైమ్స్ లో ప్రూవ్ అయింది. సో ఈ ఫిలిం కి మాత్రం చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఈసారి ఎలాగైనా 1 బిలియన్ కొట్టేస్తాం, క్యాంగ్ ఉన్నాడు ఇది మెయిన్ పార్ట్ కాబట్టి అని. యా వితౌట్ చైనా అవసరం లేదని కూడా చాలా మంది అనుకున్నారు. ఫిలిం సేమ్ డేట్ నే చైనాలో కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సో మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఫిలిం ఎంత ఓపెన్ చేస్తుందో ఇప్పుడు ముందుగా అమెరికాలోని చూద్దాం. ఫస్ట్ 2 అండ్ వన్ ఫిలిమ్స్ అయితే మాత్రం అమెరికాలోని 100 మిలియన్స్ లోపే ఓపెన్ చేశాయి, 65 మిలియన్స్. లాస్ట్ పార్ట్ అయితే 75 మిలియన్స్ ఎంత ఓపెన్ చేసింది అనుకుంటే అరౌండ్. అండ్ ఇది థర్డ్ సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఎక్కువ ఉండాలి. దాంతోపాటు ఇది ఆఫ్టర్ ఎండ్ గేమ్ పేస్ ఫెయిల్ రాబోయే ఫస్ట్ ఫిల్మ్, దాంతోపాటు క్యాంగ్ క్యారెక్టర్ ఉండబోతుంది, క్వాంటమ్ మేనియా చూపించబోతున్నారు కాబట్టి కాస్త ఎక్కువగానే 100 మిలియన్స్ దాటే ఓపెన్ చేయాలి. బట్ ఓపెనింగ్ వీకెండ్ ఎస్టిమేషన్ అయితే మాత్రం ఫిలిం 95 మిలియన్స్ ని అమెరికా నుండి ఓపెన్ చేస్తుందంట 3 డేస్ కలుపుకుని. అండ్ ఫోర్త్ డే కూడా వాళ్ళకి ఒక హాలిడే ఉంది, ప్రెసిడెంట్ హాలిడే అంటే ఏదో అమెరికాలోని, సో అది కూడా కలుపుకుని 105 to 110 మిలియన్స్ వరకు అవ్వచ్చు ఫోర్త్ మొత్తం కూడా కలుపుకుని. అంటే మండే కౌంట్ చేయకుండా ఓన్లీ సండే వరకు వీకెండ్ ఓపెనింగ్ ప్రకారం అయితే మాత్రం 95 మిలియన్స్ మాత్రమే ప్రెసెంట్ ట్రాకింగ్ లోనే ఉంది. ఇక ఇంటర్నేషనల్ పాపులారిటీ అయితే మాత్రం మరీ అంత పెద్ద డిమాండ్ లేదు యాంట్ మ్యాన్ కి, కానీ ఎంసీయూ అండ్ క్యాంగ్ ఈ క్వాంటమ్ మేనియా హైప్ బట్టి ఇంటర్నేషనల్ గా కూడా కొద్దిగా మంచిగా ఓపెన్ చేయొచ్చు. చైనా ఉంది కాబట్టి ఫిలిం కొద్దిగా ఇంటర్నేషనల్ నెంబర్స్ లోనే సేఫ్ అయిందని చెప్పుకోవాలంట. ఎస్, ఒకవేళ చైనా లేకపోతే ఇంటర్నేషనల్ గా నెంబర్స్ కొద్దిగా తక్కువ వచ్చేవంట, కానీ ఇప్పుడు చైనాలోనే 35 to 55 మిలియన్స్ అయితే మాత్రం వీకెండ్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది గుడ్ నెంబర్స్, మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే మొత్తంగా మొన్న చైనాలోని అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్స్ చూసాం కాబట్టి ఈ ఫిలిం కి కూడా 35 to 55 మిలియన్స్ ఓపెన్ చేస్తున్నారు, అది ఎస్టిమేట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా 255 మిలియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఇది 1 బిలియన్ రేంజ్ కాదు కదా, 800 మిలియన్స్ రేంజ్ కూడా కాదు. కైస్, ఈ ఓపెనింగ్స్ అనేవి వచ్చిన రివ్యూస్ మీద ఎఫెక్ట్ అయినవి అయితే కాదు, రివ్యూస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఓపెనింగ్స్ కి ఉండదు. ఇది ఫిలిం కి ఉన్న ఒరిజినల్ హైప్ అన్నమాట. చైనా లేకపోతే వరల్డ్ వైడ్ గా 200 to 220 మిలియన్స్ మాత్రమే ఓపెన్ చేసేది, అంటే బ్యాట్ మ్యాన్, టాప్ గన్, మ్యావరిక్ చాలా ఫిలిమ్స్ కన్నా తక్కువ. అండ్ టాప్ గన్ తోటి ఎలాంటి ఫ్రాంచైజ్ ఫిలిం కి కూడా కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అందులో సూపర్ స్టార్ యాక్టర్ ఉన్నారు, దాంతోపాటు కంటెంట్ వల్ల లాంగ్ రన్ లో ఎప్పుడు జరగని మిరాకిల్ అది. ఈ ఓపెనింగ్స్ అనేవి జస్ట్ ఫిలిం కి ఎంతే హైప్ ఉంది, 1 బిలియన్ రేంజ్ హైప్ లేదనేది మాత్రం రియాలిటీలో తెలిసింది. మరి మండే బాక్సాఫీస్ లోనే వస్తుంది కదా ఓపెనింగ్స్, అప్పుడు అఫీషియల్ గా తెలుసుకుందాం. రేపు ఆడియన్స్ దగ్గర నుండి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది సూపర్ గా వచ్చింది అనుకోండి, ఫిలిం బ్రేక్ ఇన్ అయితే బాక్సాఫీస్ దగ్గర అయిపోవచ్చు. బట్ 1 బిలియన్ 800 మిలియన్స్ కి కూడా ప్రెసెంట్ టఫ్ గానే ఉంది. అండ్ టాక్ నార్మల్ గా వస్తే బ్రేక్ ఇన్ కూడా కష్టమే. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బాక్స్ ఆఫీస్ హైప్ కి ఫిలిం రియాలిటీలోనే కొద్దిగా తక్కువగానే ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో, మనం మండే బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. దాంతోపాటు లాంగ్ రన్ లో ఎంతవరకు లాస్ అవుతుందో, ఎంతవరకు హిట్ అవుతుందో అనేది క్లారిటీగా మనకు తెలిసిపోద్ది. సో మొత్తానికి మీకైతే ఈ డీటెయిల్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.